రష్మి గౌతమ్ ఆత్మహత్యాయత్నం చేసినందన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జబర్దస్త్ కమెడియన్ రామ్ ప్రసాద్ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే బుల్లితెర యాంకర్ రష్మి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించిన రష్మి సినిమాల్లో సరైన అవకాశాలు దొరకకపోవడంతో బుల్లితెర మీద యాంకర్ అవతారం ఎత్తింది. జబర్దస్త్ షోలో యాంకర్గా కనిపించిన తర్వాత రష్మి జాతకమే మారిపోయింది. జబర్దస్త్ షో రష్మికి ఫుల్ పాపులారిటీ తెచ్చిపెట్టింది. రష్మి జంతు ప్రేమికురాలనే విషయం అందరికీ తెలిసింది. కరోనా సమయంలో ఆమె రోడ్డు మీద ఉన్న జంతువులకు ఆహారం అందించి తన ఉదార స్వభావాన్ని చాటుకుంది. జంతువులను ఎవరైనా హింసిస్తే రేంజ్లో ఫైర్ అవుతుందేమో ఈమిడ. ఇదిలా ఉంటే రష్మి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉందనే విషయం తెలిసింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయంలో పాటు కెరీర్ విషయాలను కూడా ఆవిడ అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉన్నారు. ఇదిలా ఉండగా రష్మి ఆత్మహత్య చేసుకోబోయిందనే వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆడవాళ్లకు కోరికలు ఉంటాయి, అందుకే అలా చేస్తారు. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ ప్రైవేట్ పార్ట్ పై ఈ విషయాన్ని ఆటో రామ్ ప్రసాద్ బయటపెట్టాడు. ఎక్స్ట్రా జబర్దస్త్ రద్దు చేయడంతో రష్మి ఆత్మహత్యా యత్నం చేసిందట. ఎక్స్ట్రా జబర్దస్త్ రద్దు చేసిన క్రమంలో తన జాబ్ పోయిందని ఆమె విషం తాగే ప్రయత్నం చేసిందట. లేటెస్ట్ జబర్దస్త్ ఎపిసోడ్లో రామ్ ప్రసాద్ రష్మి మీద పంచ్ వేశాడు. ఎక్స్ట్రా జబర్దస్త్ రద్దు చేయడంతో విషం తాగబోయిన రష్మి అని జబర్దస్త్ రెండు ఎపిసోడ్కి నువ్వే యాంకర్ అని చెప్పడంతో విషం పక్కన పెట్టి విస్కీ తాగింది అని పంచ్ వేశాడు. దీంతో షోలో ఒక్కసారి నవ్వులు పూశాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు సోడర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.